సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్ వీరేంద్ర కుమార్ లేఖ తనను కాల్చివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే తనవంతు సహాయంగా 1 కోటి రూపాయలు అందించాలని చెప్పారు. గత పర్యటనలోనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ వీలు కాలేదని అన్నారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డుకి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని పవన్ తెలిపారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్ ఆర్కే పురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి చేరుకుని అమర సైనిక కుటుంబాల కోసం 1 కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్ ఫోర్స్ బ్యాడ్జీతో పవన్ సైనిక అధికారులను గౌరవించారు. ఇండివిజువల్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ దట్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్ నీడెడ్ ఫర్ ద ఆర్మ్ సర్వీసెస్ హూ రిటైర్ ఫ్రమ్ ద ఆర్మీ అండ్ మీ కమింగ్ ఫ్రమ్ a family of armed forces, like, you know, who worked in the army, my maternal grandfather and my uncle, my father's elder brother, who served in the army before they got into civilian jobs. And I know the hardships of army, and once they retire, I know what kind of hardships they go through. And what Sainik Board is doing here is a commendable job. And as a citizen of this country and a patriot of our land, it's my bit contribution for the Sainik welfare. And I'm truly honored, and I'm wholeheartedly, I thank you a lot, sir, for giving me this opportunity to serve the Sainik Board. Thank you very much. Kalyan, to our humble office of Kendriya Sainik Board in New Delhi. It was a great gesture from his side to make a major contribution for the welfare of armed forces, ex-servicemen, for their welfare of the widows, and for the welfare of dependent. I'm sure with his stature, he will attract and influence a very large number of people to do this honorable job, contribute like him, contribute for the cause. And I can assure you that your money will be utilized in the best possible manner. గత డిసెంబర్లో బ్రిగేడియర్ మృగేంద్ర కుమార్ గారు లెటర్ రాశారు. వచ్చి ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే గురించి సైనిక్ వెల్ఫేర్ కోసం మీరు రీచ్ అవుట్, మీరు ఏదైనా కొంత చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి లెటర్స్ రాస్తే దాంట్లో నేను ఒకటి. సో ఆయన ఎంతో మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు చాలా మనసుకు బలంగా తాకింది. నా ఆ రోజు నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే 1 కోటి ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు చాలా నుంచి మొన్న 2-3 సార్లు పర్యాయాలు ఇక్కడికి వచ్చినా కానీ మనీ ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఫైనల్గా ఈరోజు పాసిబిలిటీ జరిగింది.